హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి 10వ తారీఖు 2020 నవంబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం, శ్రద్ధగా వినండి. ఇందులో మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే, ఫస్ట్ క్వశ్చన్, 2020 నవంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క తాజా నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి సమయంలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే ఎంఎస్ఎంఈ అంటారు కదా, దీని కింద ఉపాధి కల్పించే దేశంలోని మొదటి 5 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం స్థానం పొందలేదు. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. సో కోవిడ్-19 సమయంలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఉపాధి కల్పించే అగ్రస్థానంలో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. టాప్ 10 లిస్టులో మధ్యప్రదేశ్, తరువాత గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా మరియు తెలంగాణ ఉన్నాయి. ఓకేనా, ఇందులో రాజస్థాన్ లేదు టాప్ 5 స్టేట్స్లో. అండ్ ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ సెకండ్ వన్, ఈఏపీ ఇండియాతో కలిసి ఏ బ్యాంక్ తన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కార్యక్రమం ఎంప్లాయీస్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ 24x7 ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే చూడండి, సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈఏపీ అంటే ఇండియాతో కలిసి ఉద్యోగులు సహాయ కార్యక్రమంను ప్రవేశపెట్టింది. దాని ఉద్యోగులు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం 24x7 ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం, అంటే ఆ ప్రోగ్రామ్ పేరేందండి, ఎంప్లాయీస్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ 24x7 లక్ష్యం, ఉద్యోగులకు మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వడం అండ్ కౌన్సిలింగ్ ద్వారా వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించడం దాని ఉద్దేశం. అండ్ ఈ కౌన్సిలింగ్ అందించడానికి బోబ్ ఈఏపీ ఇండియా ప్రైవేటెడ్ లిమిటెడ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ థర్డ్ వన్, ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్యాన్సర్ డెన్స్ నో నోటిఫికేషన్ ప్రచారాన్ని ప్రారంభించింది? గుర్తుపెట్టుకోవాలి, ఈ పేరుని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి భారత్ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, అంటే నవంబర్ 7 జరిగింది కదా, దానికి గుర్తుగా సోషల్ మీడియాలో క్యాన్సర్ డెన్స్ నో నోటిఫికేషన్ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాన్సర్కి సంబంధించిన విషయాల్ని ప్రజల్లో అవగాహన తేవడమే దీని ఉద్దేశం అంతే. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్మార్ట్ డ్రైవ్ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ అందించడానికి భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్తో భాగస్వామ్యం చేసిన పేమెంట్ బ్యాంక్ ఏది? దేనికోసం? స్మార్ట్ డ్రైవ్ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ కోసం. ఆన్సర్ వచ్చేసి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అండి. సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు భారతదేశపు మొట్టమొదటి చెల్లింపుల బ్యాంక్ భారతీయ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్తో భాగస్వామ్యం కలిగి ఉంది. దానిని వినియోగదారులకు సమగ్రమైన కారు బీమా, అంటే స్మార్ట్ డ్రైవ్ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ను అందించాలి. భాగస్వామ్యం ప్రయోజనం, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు కారు బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇకపై. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆర్కియాలజీ అండ్ ది పబ్లిక్ పర్పస్ రైటింగ్ ఆన్ అండ్ బై ఎంఎన్ దేశపాండే అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చేసి నాయన్ జ్యోత్ లాహిరి. సో నాయన్ జ్యోత్ లాహిరి అశోక విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్, అంటే హిస్టరీ ప్రొఫెసర్ అనమాట, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద్వారా ప్రచురించబడింది. ఆర్కియాలజీ అండ్ ది పబ్లిక్ పర్పస్ రైటింగ్ ఆఫ్ అండ్ బై ఎంఎన్ దేశపాండే అనే పుస్తకం. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ నుండి దీన్ని ప్రచురించారు. సో ఈ పుస్తకం మన ఇండియాలో ఉండే స్వాతంత్ర అనంతర పురావస్తు చరిత్రను ఎంఎన్ దేశపాండే, అంటే 1920-2008 జీవితంలో అనుసంధానిస్తుంది. ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త అనమాట అతను, అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ కూడా అయ్యారు అప్పుడు. ఈ పుస్తకం తన రచనలు మరియు గమనికల నుండి దేశపాండే రాసిన ఎంచుకున్న కథనాలను ఆవిష్కరిస్తుంది అనమాట అది. తర్వాత సిక్స్త్ వన్, సంచమన్ లింబు ఇటీవలే కన్నుమూశారు, అతను ఏ ఈశాన్య రాష్ట్ర మాజీ సీఎం? ఆన్సర్ వచ్చేసి సిక్కిం అండి. సో సంచమన్ లింబు మాజీ ముఖ్యమంత్రి, దీనికి సిక్కింకి అతను. సో సిక్కింలో తోటాబ్ నామ్గల్ మెమోరియల్ హాస్పిటల్ గ్యాంగ్టాక్ సిక్కింలో ఒక రాష్ట్ర ఒక జిల్లా అనమాట. అందులో ఒక రాష్ట్ర పరుగు ఒక హాస్పిటల్లో దీర్ఘకాల అనారోగ్యం, 73 సంవత్సరాల వయసులో చనిపోయారు. అతను సిక్కింలో పశ్చిమ సిక్కిం జిల్లాలో జనవరి 15, 1947 పుట్టారు. సిక్కిం సంగ్రామ్ పరిషత్ పార్టీ సభ్యుడు సాంచమన్ లింబు. సో 1994 జూన్ 17 నుండి 1994 డిసెంబర్ 12 వరకు సిక్కింకి 4వ ముఖ్యమంత్రిగా అప్పుడు పనిచేశారు. నెక్స్ట్ సెవెంత్ వన్, భారతదేశపు పొడవైన సింగిల్ లేన్ మెటరబుల్ సస్పెన్షన్ వంతెన డోబ్రా చంతి ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి.
సో భారతదేశపు పొడవైన సింగిల్ లేన్ మెటరబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అది కూడా డోబ్రా చంతి మధ్య ఏర్పాటు చేశారు. ఇది ఉత్తరాఖండ్లోని తేహ్రీ గర్వాల్ జిల్లాలో ప్రారంభించారు. తర్వాత ఇత్వన్ శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవం అంటే వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఈ డేని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి నవంబర్ 10వ తారీఖున అంటే ఈ రోజునే. సో సమాజంలో సైన్స్ పొజిషన్ వాటి యొక్క పాత్రను శాస్త్రీయ సమస్యలపై చర్చలు విస్తృత ప్రజలకు ఇందులో నిమగ్నం చేయడం అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా నవంబర్ 10న శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే 2000 థీమ్ వచ్చేసి సైన్స్ ఫర్ అండ్ విత్ సొసైటీ. అండ్ నెక్స్ట్ 9th ఎన్నో ఆర్థిక కమిషన్ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్కు 2026 నివేదికను సమర్పించింది అంటే 15వ ఆర్థిక సంఘం. సో చైర్మన్ ఎన్కే సింగ్ సో 15వ ఆర్థిక సంఘ చైర్మన్ ఎన్కే సింగ్ నేతృత్వంలో 15వ ఆర్థిక కమిషన్ 2021-26 కాలానికి సంబంధించిన నివేదికను అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్కు సమర్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు మునుపటి ఆర్థిక కమిషన్లు అధ్యక్షులు మరియు సభ్యులు కమిషన్లు సలహా మండలి మరియు ఇతర డొమైన్ నిపుణులు విద్యా సంస్థలు ప్రముఖ సంస్థలు మరియు బహుళ పార్టీ సంస్థలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నివేదికను ఖరారు చేయబడింది. నివేదిక యొక్క కాపీని కూడా ఆర్థిక కమిషన్ ప్రధానికి అందజేస్తుంది. ఈ నివేదికను ప్రభుత్వం యాక్షన్ టీకెన్ రిపోర్ట్తో పాటు ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అయితే కమిషన్లో ఇతర సభ్యుల్లో అజయ్ నారాయణ్ ప్రొఫెసర్ అనూప్ సింగ్ డాక్టర్ అశోక్ లాహిరి డాక్టర్ రమేష్ చంద్ ఉన్నారు ఈ కమిషన్లో. అయితే ఇది ఒక రాజ్యాంగ సంస్థ. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. ఆర్థిక వనరులకు కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన మొత్తాన్ని ఇది సిఫార్సు చేస్తుంది. 15వ ఆర్థిక కమిషన్ 2020-21 సంవత్సరానికి నిధుల పంపిణీకి ప్రమాణాలను కేటాయిస్తుంది. ఆ ప్రమాణాలు ఏంటంటే ఆదాయంలోని జనాభా పనితీరు అటవీ మరియు జీవనశాస్త్రం పన్ను వీటిపై పనిచేస్తుంది. తర్వాత 10-20 మిలిటరీ గుర్రాలను అదేవిధంగా మైన్ డిటెక్షన్ డాగ్స్ 10 బంగ్లాదేశ్ ఆర్మీకి ఏ దేశ ఆర్మీ బహుమతిగా అందజేసింది అంటే ఆన్సర్ వచ్చేసి మన ఇండియానే భారతదేశం. ఓకేనా చూడండి, పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన 20 మిలిటరీ గుర్రాలను అదేవిధంగా మైన్ డిటెక్షన్ డాగ్స్ 10 బంగ్లాదేశ్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ బహుమతిగా ఇచ్చింది. ఈ గుర్రాలు కుక్కలకు ఇండియన్ ఆర్మీ రిమౌంట్ అండ్ వెటర్నరీ కాప్ శిక్షణ ఇచ్చాయి. వీటి నిర్వహణకు సైతం బంగ్లాదేశ్ ఆర్మీ సిబ్బందికి భారత సైన్యం శిక్షణ ఇచ్చింది. నెక్స్ట్ 11 రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 4 చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్లను ఎప్పటి నుండి తప్పనిసరి చేసిందంటే 1 జనవరి 2021. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2021 జనవరి 1 కూడా 4 చక్రాల వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది పాత వాహనాలతో పాటు 2017 డిసెంబర్ 1 అమ్మిన మోటార్ వాహనాలు సో MN కేటగిరీలను కూడా వర్తిస్తుంది. ఇది సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం ఈ రూల్ని తీసుకొచ్చారనమాట. 4 డిసెంబర్ 2017 కొత్త 4 చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి చేయబడింది మరియు వాహన తయారీదారులు లేదా వారి డీలర్లు సరఫరా చేస్తారు దీన్ని. నెక్స్ట్ 12 కటక్లో ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ కార్యాలయ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను ఎవరు ప్రారంభిస్తారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోడీ అండి. చూడండి, కటక్లో ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ కార్యాలయం కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను ప్రధాని ప్రారంభిస్తారు. కొత్తగా నిర్మించిన ఈ సముదాయం 1.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంతేకాకుండా విశాలమైన కోర్టు గది, ఆల్ట్రా మోడర్న్ రికార్డ్ రూమ్, ఆధునిక కాన్ఫరెన్స్ హాల్ మొదలైనవి ఉన్నాయి. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ జనవరి 25, 1941 ఏర్పడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. దీనిని మదర్ ట్రిబ్యునల్ అని కూడా పిలుస్తారు. ఇది పాక్షిక న్యాయ అధికారం అండ్ ప్రత్యక్ష పన్నుల చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను అధికారాలు ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీళ్లతో వ్యవహరిస్తుంది. ఇది హైకోర్టు పరిధిలోకి పనిచేస్తుంది, ఆ స్టేట్ హైకోర్టు పరిధిలోకి. నెక్స్ట్ 13 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మాతృభాషను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది ఫ్యూచర్లో. సో మహారాష్ట్రలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను మహారాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు అక్కడ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీని అధికారిక భాషగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్ని విభాగాలకు సూచనలు జారీ చేశారు. విభాగాల మధ్య వ్రాతపూర్వక సంభాషణ కోసం ఉపయోగించాల్సిన భాషగా మరాఠీని ప్రతిపాదించారన్నమాట. అది తర్వాత 14 ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ అమలు కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఏఐటీ సెక్టార్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దాని వాల్యూ 400 కోట్ల రూపాయలు. ఆన్సర్ వచ్చేసి టెక్ మహీంద్ర.
రక్షణ ప్రభుత్వ రంగ యూనిట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వద్ద ఎంటర్ప్రైజ్ రీసోర్సెస్ ప్లానింగ్ అమలు కోసం ఐటీ సేవల ప్రధాన టెక్ మహీంద్రా లిమిటెడ్ 400 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఈఆర్పి వ్యవస్థ యొక్క పరివర్తన మరియు ఆధునీకరణకు టెక్ మహీంద్ర బాధ్యత తీసుకుంటుంది. అంతేకాకుండా ఆ సంస్థ అంతటా వ్యాపార ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు ప్రామాణీకరించడానికి హెచ్ఓఎల్ ఎనబుల్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ 15, పాలపుంత గ్యాలక్సీ నుండి ప్రకాశవంతమైన ఫాస్ట్ రేడియో పేలుళ్ళు మరియు ఎక్స్రేలు ఏ స్పేస్ ఏజెన్సీ మొదటిసారిగా కనుగొంది? ఆన్సర్ వచ్చేసి నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చూడండి, సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకాశవంతమైన ఫాస్ట్ రేడియో పేలుళ్ళు మరియు ఎక్స్రేలను గుర్తించింది. ఇది మిలియన్ల సెకండ్ల పాటు కొనసాగింది. పాలపుంత గెలాక్సీ నుండి మొదటిది అండ్ ఎఫ్ఆర్బి 200428 అని పిలువబడే ఈ సిగ్నల్ ఏప్రిల్లో పాలపుంత గెలాక్సీ లోపల మొదటిసారిగా కనుగొనబడింది. ఓకేనా? సో ఒకసారి మనం వచ్చేసి క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. అండ్ ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోనే మిస్ కాకండి. 2020 నవంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క తాజా నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి సమయంలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఉపాధి కల్పించే దేశంలో మొదటి 5 రాష్ట్రాలు ఏ రాష్ట్రం స్థానం పొందలేదు అంటే రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి ఈఐపి ఇండియాతో కలిసి ఏ బ్యాంకు తన ఉద్యోగుల కోసం మరియు వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఎంప్లాయీస్ అసిస్టెంట్స్ ప్రోగ్రామ్ 24/7 ప్రవేశపెట్టిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వచ్చేసి ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కాన్ఫెడరేషన్ నోటిఫికేషన్ ప్రచారం ప్రారంభించిందంటే భారత ఆక్సిస్ జనరల్ ఇన్సూరెన్స్. అండ్ స్మార్ట్ డ్రైవ్ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ అందించడానికి భారత ఆక్సిస్ జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ భాగస్వామ్యం చేసిన పేమెంట్ బ్యాంక్ ఏది అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. అండ్ ఆర్కియాలజికల్ అండ్ ది పబ్లిక్ పర్సన్స్ రైటింగ్స్ అండ్ బై ఎంఎల్ దేశపాండే అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే నాయన్ జ్యోత్ లహరి. నెక్స్ట్ వచ్చేసి సంచమాన లింబు ఇటీవల కనుమూశారు. అతను ఈశాన్య రాష్ట్ర మాజీ మంత్రి అంటే సిక్కిం. నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు పొడవైన సింగిల్ లేన్ మెటరబుల్ సస్పెన్స్లు వంతిన డోబ్రా చంతి ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఉత్తరాఖండ్. అండ్ శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవం అంటే వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్కు ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారంటే నవంబర్ 10. నెక్స్ట్ వచ్చేసి ఎన్నో ఆర్థిక కమిషన్ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్కు 2021-26 నివేదికను సమర్పించిందంటే 15వ ఆర్థిక సంఘం. నెక్స్ట్ వచ్చేసి 20 మిలిటరీ గుర్రాలను అదేవిధంగా మైన్ డిటెక్షన్ డాగ్స్ వదింటిని బంగ్లాదేశ్ ఆర్మీకి ఏ దేశం బహుమతిగా అందజేసిందంటే భారతదేశం. అండ్ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్లను ఎప్పటి నుండి తప్పనిసరి చేసిందంటే 1 జనవరి 2021. అండ్ కటక్లో ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ కార్యాలయం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ని ఎవరు ప్రారంభిస్తారంటే శ్రీ నరేంద్ర మోదీ. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో మాతృభాషను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజెస్ రిసోర్సింగ్ ప్లానింగ్ అమలు కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఏఐటీ సెక్టర్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందంటే టెక్ మహీంద్ర. నెక్స్ట్ వచ్చేసి పాలపుంత గెలాక్సీ నుండి ప్రకాశవంతమైన ఫాస్ట్ రేడియో పీలులు మరియు ఎక్స్రేలను ఏ స్పేస్ ఏజెన్సీ మొదటిసారిగా ఐడెంటిఫై చేసిందంటే నాసా. ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫేర్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.